సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆయన యువ పారిశ్రామికవేత్త, మామూలు పారిశ్రామికవేత్త కాదు, 1400 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న ఒక ప్రఖ్యాత డైరీకి చైర్మన్. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయనకు ప్రజా సేవ చేయాలన్నది ప్యాషన్. ఇష్టంగానే 2019లో టీడీపీలో చేరి ఆ పార్లమెంట్ నుంచి 5 లక్షల ఓట్లు పొందిన నేత ఆయన. అనంతరం వైఎస్ఆర్సీపీలో చేరి పార్టీ అధినేత జగన్ కు విధేయుడుగా సన్నిహితంగా ఉంటూ జగన్ సూచన మేరకు ఇప్పుడు విశాఖలో ఒక కీలక నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికల్లో విజయానికి దగ్గరగా ఉన్న ఒక విజేత స్టోరీ ఇది. ఇంతకీ ఎవరా హీరో, ఏంటా స్టోరీ అన్నదే కదా మీ క్యూరియాసిటీ. అయితే వాచ్ దిస్. ఆడారి అంటే కేవలం ఒక సర్నేమ్ మాత్రమే కాదు, విశాఖ జిల్లాలో అదొక ఫేమ్. ఆ మాటకొస్తే ఉత్తరాంధ్రలోనే అదొక బ్రాండ్. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన తులసీరావు అత్యంత కృషి, పట్టుదల, ప్రతిభతో సహకార పాల ఉత్పత్తిదారుల రంగంలో ప్రపంచంలోనే పేరు గడించారు. ఆంధ్ర కురియన్ గా పిలుచుకునే తులసీరావు వ్యాపారవేత్తగా రాణిస్తూనే ప్రజాసేవకు అంతే ప్రాధాన్యం ఇచ్చారు. 11 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ గల విశాఖ డైరీకి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి 1400 కోట్ల టర్న్ ఓవర్ కి చేర్చిన తులసీరావు ఎలమించిన సర్పంచ్ గా 25 సంవత్సరాలు ఏకదాటిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ నేత. అత్యంత సాధారణ వ్యక్తిగా కనిపించే తులసీరావు డైరీ రంగంలో అనితర సాధ్య విజయాల్ని నమోదు చేసి రాష్ట్రానికి గర్వకారణమయ్యారు. అయితే రాజకీయాల్లో తులసీరావు ఆచితూచి అడుగులు వేసేవారు. తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపిన అన్ని రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. తాను అనుకుంటే ఏనాడో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ఏ పదవినైనా పొందగలిగిన అంగ అర్ధబలాలు కలిగిన నేత ఆయన. అయితే తన జన్మస్థలానికి మాత్రమే పరిమితమై ఎలమంచులకి సర్పంచ్ గా సేవలందిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన కుమార్తె రమాకుమారి ప్రస్తుతం ఎలమంచులి మున్సిపాలిటీకి చైర్మన్ గా ఉన్నారు. ఆ తులసీరావు కుమారుడే ఈ అడారి ఆనంద్. గోల్డెన్ స్పూన్ తో పుట్టినప్పటికీ తండ్రి అడుగుజాడల్లో ఉంటూ వ్యాపారాల పట్ల సునిశ్చిత దృష్టి సారించిన ఆనంద్ 2023 జనవరిలో తండ్రి మరణానంతరం విశాఖ డైరీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. తన తండ్రిలాగే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ డైరీ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తులసీరావు అంగీకారం మేరకే రాజకీయాల్లోకి వచ్చిన ఆనంద్ తనకు వ్యక్తిగతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఇష్టం ఉన్నప్పటికీ తండ్రిని నొప్పించలేక 2019లో అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుత ఎంపీ బీజేటి సత్యవతితో ఎంపీ అభ్యర్థిగా తలపడిన ఆనంద్ కి ఆనాడే 5 లక్షల ఓట్లు వచ్చాయి. అతి తక్కువ ఓట్ల తేడాతో ఆనంద్ ఓడిపోయినా కుంగిపోలేదు. తర్వాత తండ్రిని ఒప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీలో కీలక నేతగా మారారు. ఆనంద్ తన తండ్రి మరణానంతరం ఒకవైపు డైరీతో పాటు ఇంకొక వైపు రాజకీయాల్ని ఎలా ముందుకు తీసుకెళ్తారన్న విమర్శకులను సైతం ప్రశంసలు పొందే విధంగా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. డైరీ వ్యవహారాల పట్ల ఏమాత్రం అశ్రద్ధ చూపకుండా నిరంతరం డైరీలోనే కూర్చుంటూ డైరీ పురోగతికై పాటుపడుతున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోనూ అంతే ఖ్యాతి గడించారు. పార్టీలో చేరిన వెంటనే ఆనంద్ నిబద్ధత, తెలివితేటలతో సీఎం జగన్ మనసులో స్థానాన్ని సంపాదించారు. ఆనంద్ పట్ల నమ్మకాన్ని పెంచుకున్నారు. 2019లో విశాఖ నగరంలో కోల్పోయిన 4 సీట్లని మళ్లీ దక్కించుకోవాలంటే ఆనంద్ లాంటి నికాసైన వ్యక్తి అక్కడ పోటీలో ఉండాలని ముఖ్యమంత్రి భావించారు. అందుకే ఆనంద్ సొంత సామాజిక వర్గమైన గవర సామాజిక వర్గం బలంగా ఉండే వెస్ట్ నియోజకవర్గంలో బరిలోకి దింపారు. విశాఖ వెస్ట్ అంటే తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. గత 2 సార్లు టీడీపీ నుంచి విజయం సాధించిన గణబాబుపై ఆనంద్ ను పోటీకి నిలిపి అక్కడ రాజకీయాల్ని ప్రభావితం చేసే నిర్ణయాన్ని తీసుకున్నారు జగన్. దీంతో ఆనంద్ ఏమాత్రం సందేహించకుండా వెస్ట్ లో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ నియోజకవర్గ ప్రజలతో 3 సంవత్సరాలుగా మమేకమవుతూ వాళ్ల సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. అదే స్ఫూర్తితో ఓ అడుగు ముందుకేశారు. మీతో ఆనంద్ అనే యాప్ను సృష్టించి సీఎం చేతుల మీదుగా ప్రారంభింపజేసి ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చారు. విశాఖ వెస్ట్ వాసులు తమ సమస్యను ఈ యాప్లో అప్లోడ్ చేసి పరిష్కారం పొందొచ్చు. అంటే నాయకుడు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడే కాదు, ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా యాప్లో సమస్యను అప్లోడ్ చేస్తే అది ఆడారి ఆనంద్కు చేరుతుంది. అంటే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు అన్నమాట.
నాయకుడంటే ఓట్ల వేట కాదు, ప్రజల పాటలు తీర్చడమే ముఖ్యమంటారు ఆయన. ప్రభుత్వ సహకారం కోరితే కొన్ని పనులు ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో తన సొంత నిధులతోనే రహదారుల నిర్మాణం, కల్వర్ట్ల వంటివి అభివృద్ధి పనులు పూర్తి చేశారు ఆనంద్. వెస్ట్లో జాబ్ మేళా నిర్వహించి వేల సంఖ్యలో యువతకి అవసరమైన ఉపాధిని కల్పించారు ఆనంద్. మరికొందరికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇప్పిస్తూ వారికి శాశ్వత ఉపాధి కల్పించే బాధ్యతను తీసుకున్నారు. మహిళలు, పెద్దవారు, ఇతర వర్గాల వాళ్లకి అవసరమైన స్వయం ఉపాధి ప్రాజెక్టుల కల్పనలో కీలకంగా వ్యవహరించారు. ఆనంద్ చేస్తున్న ప్రజాసేవను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమల సమాఖ్యకి ఆనంద్ ని చైర్మన్ గా నియమించారు. ఎంఎస్ఎంఈ చైర్మన్ గా తక్కువ కాలంలోనే అద్భుతమైన ఫలితాలు సాధించారు ఆనంద్. పలు గ్రూపులకు అవసరమైన స్వయం ఉపాధిని కల్పించే ప్రాజెక్టులను అందించి వారి జీవన ప్రమాణాలని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. కుట్రలు, కుతంత్రాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నిష్కల్మషమైన మనస్సుతో పార్టీలు, కులాలు, ప్రాంతాలు చూడకుండా నిరంతరం ప్రజలకు, కార్యకర్తలకు, అందరికీ మంచి చేయాలన్న ఉద్దేశంతో ఆనంద్ ఎంచుకున్న మార్గం ఆ నియోజకవర్గ ప్రజల్ని మెప్పించింది. ఎన్నికల ప్రచారంలో ఆడారి ఆనంద్ గెలుపు స్థాయిని దాటి అధిక మెజార్టీ సాధించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గెలిస్తే ఆనంద్ మంత్రి అన్న సందేశం కూడా నియోజకవర్గంలో బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గవర సామాజిక వర్గం నుంచి స్థానం పొందిన ఏకైక నేత ఆనంద్. ఆ ప్రాంతం నుంచి గవరలకు ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యం లభిస్తూనే ఉంటుంది. మంత్రివర్గంలో కూడా ఒక గవర నేత ఉండడం ఆనవాయితీగా వస్తుంది. అలా చూసినా ముఖ్యమంత్రితో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి పారిశ్రామికవేత్తగా సంచలనాలు నమోదు చేసిన ఆనంద్ మంత్రివర్గంలో స్థానం పొందడం తప్పనిసరి. సో ఆల్ ది బెస్ట్ ఆడారి ఆనంద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.